చెప్పింది సార్ మాకు ఇంతకు ముందు అయితే మేము ఒకవేళ ఫీవర్ తో సఫర్ అయ్యి స్కూల్కి రాలేదనుకో అప్పుడు మన కోసం టీచరు ఒక్కరిని కూర్చోబెట్టి లెసన్ చెప్పలేరు కాబట్టి ఇప్పుడు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ అనేది వచ్చాక క్రోమ్ బుక్ తీసుకొని ఆ రోజు చెప్పిన లెసన్ దీంట్లో పెట్టుకొని విని టీచరు నోట్తో చెప్తారు ఓన్లీ సౌండే వినిపిస్తుంది అది కొన్ని రోజుల గుర్తుంటుంది. ఏదైనా మెటీరియల్ని ఒకటి మాత్రమే మనం తయారు చేయగలం కానీ ఇప్పుడు అట్లా కాదు, సో మెనీ ఐటమ్స్ని మనం విజువల్గా చూపించవచ్చు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ విన్న తర్వాత నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. ఎస్సే రైటింగ్ ఏదైనా పెట్టాలంటే ఇంతకుముందు ప్రతిసారి అలా నెట్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా కాకుండా ఈ టీచర్ పర్మిషన్ తీసుకొని మరుసటి రోజు వచ్చి ఇందులో మ్యాటర్ తీసుకొని బుక్లో రాసుకొని లేదా చదువుకొని వెళ్ళి అక్కడ ఎస్సే రైటింగ్లో రాస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అడవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, చాలా అడవులు ఎలాగా అన్నది అంత ఎఫెక్టివ్గా నేను టీచ్ చేయలేను. కానీ అదే స్మార్ట్ క్లాస్ రూమ్లో అడవులు, అడవుల్లో ఉండే జంతువులు, అవి వాళ్ళ హ్యాబిటేట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ పాసిబిలిటీ అనేది స్మార్ట్ క్లాస్ రూమ్లో ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ చూసి వాటిని బుక్స్లో రాసుకొని బాగా ప్రిపేర్ అయ్యి మ్యూజియంలో పెట్టడానికి ఏమైనా ప్రాజెక్ట్స్ కూడా చూసి తయారు చేసి వెళ్తాం. మాకు వచ్చే జనరేషన్ పిల్లలు ఇంటి దగ్గర మామూలు చూడడమే కష్టం, కంప్యూటర్ చూడడమే కష్టం. అది క్రోమ్ బుక్ ఇచ్చి వాళ్ళని యాక్టివిటీస్ అందులో చేయడం అనేది అంటే లెర్నింగ్ బై డూయింగ్ ఆ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పేపర్ వేస్టేజ్ అనేది తగ్గింది సార్. ఇందులో ప్రాజెక్ట్స్ టైప్ చేసి పిక్చర్ అది పెట్టేసి టీచర్కి పంపిస్తాం. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి వాళ్ళు క్రోమ్ బుక్లోనే మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని చేసేసి సబ్మిట్ చేయడం కన్సర్న్ టీచర్కి, ఆ సబ్జెక్ట్ టీచర్కి ప్రాజెక్ట్స్ని మళ్ళీ మెయిల్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఆమ్లాలు క్షారాలు చెప్పాలంటే అవన్నీ యాసిడ్స్తో పిల్లలతో చేయించలేము. కానీ ఇప్పుడు స్మార్ట్ క్లాస్ రూమ్లో ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి ఆ ప్రొసీజర్ అంతా కూడా నేను క్లాస్లో వేస్తూ ఉంటానమాట. వాళ్ళకి వాళ్ళే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందులోనే సబ్మిషన్ సిసి మోడల్లో వాళ్ళే సబ్మిట్ చేసుకుని ఇచ్చేవారు. దాంతో ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ పెరిగింది. క్రోమ్ బుక్స్లో ఇంకా డాక్యుమెంట్స్, స్లైడ్స్, ఎగ్జామ్స్ కూడా ఇందులోనే రాస్తాం. విజువల్గా చూపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఈజీగా గుర్తుంచుకుంటారనమాట, వాళ్ళ రిటెన్షన్ కెపాసిటీ చాలా ఈజీగా పెరిగిపోతుంది. టీచర్ చెప్పిన దానికన్నా ఇది ఎక్కువ రోజులు గుర్తుంటుంది సార్, ఎందుకంటే పిక్చర్ కూడా చూసినాం కాబట్టి అలాగే వింటున్నాం కాబట్టి ఇదే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. టాపిక్ నేను క్రోమ్ బుక్ సెట్ చేసి అది బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత కాంపిటీషన్ వచ్చినప్పుడు కాంపిటీషన్లో నేను జాగ్రత్తగా చెప్తాను. పిల్లలలో డ్రాప్ అవుట్ రేట్ అన్నది కంప్లీట్గా తగ్గిపోయింది. అంటే స్కూల్ మానేయడం కానీ లేదా స్కూల్కి రాకుండా ఉండడం కానీ అన్నది జరగదు.